नमस्ते एपी 39 टीवी की स्वागत ఈ రోజు వార్తా విశేషాలు 80 వసంతాల విజయోత్సవ మహాసభ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుని పాలరాతి మందిరం ప్రతిష్ట మహోత్సవం ఈ నెల 20వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు రాజగృహ ప్రాంగణం ఉండవల్లిలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దుంగ రత్నప్రదీప్ తెలిపారు. అనంతపురంలోని ఆర్&బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలరాతి విగ్రహాన్ని ఒక గుడిలా నిర్మించామని అందులో ఆయనకు సంబంధించిన ప్రతిదీ పొందుపరిచామని ఒక లైబ్రరీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క అంబేద్కర్ బిడ్డను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాకే బాలపెద్దన్న, తిరుపాలు, ఓబులేసు, చంద్ర, అక్కులప్ప, కురుగుంట గోవిందు, శ్రీనివాసులు దళిత నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చున్నాను. నేను రాయలసీమలోని అన్ని జిల్లాల పర్యటనలు చేసుకుంటూ చిత్తూరు, రాయచోటి, కడప, ఇప్పుడు ఇక్కడికి అనంతపురం వచ్చాము. యాక్చువల్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి ఉండవల్లిలో రాజగృహ అని ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలతోటి ఒక భోజన ఉద్యమ స్ఫూర్తి కేంద్రాన్ని కట్టడం జరిగింది. ఆ యొక్క రాజగృహలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాలరాతి మందిరాన్ని నిర్మించి ఆ పాలరాతి మందిరంలో ఒక చక్కటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాలరాతి విగ్రహం, ఏకశిలా విగ్రహం, సుమారు 8 టన్నుల బరువు కలిగిన ఒక ఏకశిలా విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. దీన్ని మా యొక్క యువతంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆయన యొక్క ఆలోచనలతో ఈ యొక్క సుందరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఉద్దేశంతో దాన్ని పెట్టడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారి యొక్క పాలరాతి మందిరం ముందు ఒక 20 అడుగులు సారనాథ్ స్తూపం, ఈ యొక్క బుద్ధ భగవాను నుంచి అశోకుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ సమత రాజ్యం ఎలా అయితే ఉండేదో దాని యొక్క ఆనవాలుగా మా యొక్క కల్చర్గా ఆ యొక్క సారనాథ స్తూపాన్ని కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని అక్టోబర్ 20వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనమడు, అలాగే బీపీ మండల్ గారి మనమడు, మరియు కొమరం భీమ్ గారి మనమడు, మరియు విసీకే పార్టీ అధ్యక్షుడు మన తిరుమలవన్ గారు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ వీళ్ళందరి యొక్క ఆలోచనలను అన్నీ కలిపి మేమంతా కూడా బహుజనులం, ఈ యొక్క మన యొక్క సమాజంలో సంపద సృష్టికర్తలం అనేది తెలియజేయాలని ఉద్దేశంతో ఒక పెద్ద బహిరంగ సభ, లక్షలాది మందితో ఒక బహిరంగ సభ జరగడం జరిగింది. ఆ యొక్క సభకు ప్రతి జిల్లా నుంచి కూడా వేలాదిగా తరలిరావాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క రాయలసీమ పర్యటన చేశాం. ఆల్రెడీ అంతకుముందు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ జిల్లాలు కూడా తిరిగి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క అనంతపురంలో నాకు చాలామంది ఈ బహుజన ఉద్యమకారులు మొదటి నుంచి కూడా స్నేహపూర్వకంగా ఉండటం, వాళ్ళందరినీ కూడా నేను పిలుచుకోవటం ఇది నాకు కొంచెం ఆనందాన్ని ఇచ్చే విషయం. అలాగే ఈ అనంతపురంలో రాబోయే రోజుల్లో అదే స్ఫూర్తిని రగిల్చి ఇక్కడ కూడా మా యొక్క రాజ్యాధికారాన్ని సాధించాలని ఒక ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ రావాలని కోరుతూ, వేలాది మందిగా అనంతపురం నుంచి రావాలని ఆశిస్తూ, ఒక మనిషిని తోటి మనిషిని మనిషిగా చూడలేని మనుధర్మ వ్యవస్థ ఉన్న ఈ భారతదేశంలో, నా తల్లి రొమ్ముల మీద పన్నులేసిన ఈ దేశంలో సమసమాజాన్ని ఆలోచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఎప్పుడైతే మనం స్ఫూర్తిగా తీసుకుంటామో ఆ రోజునే ఈ యొక్క భారతదేశంలో అసలు సెసలైన సమసమాజం ఏర్పడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక స్ఫూర్తి కోసం నేను ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క పాలరాతి మందిరం కట్టడం జరిగింది.